రాష్ట్ర ప్రజలు సీఎం కేసీఆర్ నాయకత్వాన్ని కోరుకుంటున్నారని బీఆర్ఎస్ అభ్యర్థి కోరుకంటి చంద్ర అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ అమలు చేసిన సంక్షేమ పథకాలు గడప గడపకు చేరాయని చెప్పారు. వచ్చే ఎన్నికల్లో రామగుండం నియోజకవర్గంలో ఎగరేది గులాబీ జెండాని అని ఎమ్మెల్యే కోరుకంటి చంద్ర ధీమా వ్యక్తం చేశారు. పెద్దపల్లి జిల్లా రామగుండం పరిధిలోని 27వ డివిజన్లో నిర్వహించిన ప్రజా అంకిత యాత్రలో ఆయన పాల్గొన్నారు. నవంబర్ 30వ తారీఖు నాడు ఎన్నికలు జరగబోతా ఉన్నాయి. ఈ ఎన్నికలలో ఎవరికి ఓటు వేయాలనేది నిర్ణయం తీసుకోవాల్సినటువంటి సందర్భం ఈ సందర్భం. మరి మీరందరూ కూడా గులాబీ జెండాను మెడలో వేసుకొని కేసీఆర్ గారి నాయకత్వమే మాకు కావాలని బీఆర్ఎస్ పార్టీలో పరిచేస్తున్నటువంటి మీరందరూ కూడా ఇంకా ఈ వాడలో చాలామంది ఉన్నారు. వాళ్ళందరికీ కూడా ఇలా మనం చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నది. ఈ తెలంగాణ రాష్ట్రం కోసం పోరాటం చేసినటువంటి మహానాయకుడు మన గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. ఈ తెలంగాణ కోసం పోరాటం చేయడంతో పాటు వచ్చినటువంటి ఈ యొక్క తెలంగాణలో ప్రతి ఇంటికి కూడా సంక్షేమ పథకాన్ని అందిస్తున్నటువంటి గొప్ప మహానాయకుడు మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. గత 55 ఏళ్ళు పరిపాలన చేసినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ ఒక దిక్కు, మన ఆస్తులన్నింటినీ కూడా అమ్ముతున్నటువంటి బీజేపీ పార్టీ ఒక దిక్కు, ఇలా మన కోసమే జన్మించినటువంటి మహానాయకుడు ఉన్నటువంటి పార్టీ ఒక దిక్కు, ఇలా ఈ యొక్క ఎన్నికలలో మనము ఏ దిక్కు నిలబడదాము, ఏ దిక్కు నిలబడేటట్టు చేద్దామనేది ఇలా నిర్ణయం తీసుకోవాల్సినటువంటి సమయం. 55 ఏళ్ళు పరిపాలన చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు ఒక్కనాడైనా ఈ పేద ముస్లింల కోసం, పేద హిందువుల కోసం ఎవరికోసమైనా ఆలోచన చేసిందా? ఇలా ముసలి తల్లుల కోసం ఎవరైనా ఆలోచన చేసిందా? రైతుల కోసం ఎవరైనా ఆలోచన చేసిందా? పేద విద్యార్థుల కోసం ఎవరైనా ఆలోచన చేసిందా? ఎవరు కూడా ఆలోచన చేయలే. వాళ్ళు ఆలోచన చేస్తే మన పరిస్థితి ఇట్లా ఎందుకుంటుంది? ఇలా ఇండ్లు లేక కొంతమంది, ఉద్యోగాలు లేక కొంతమంది, తినడానికి తిండి లేక కొంతమంది, ఈ పరిస్థితి దాపరించడానికి కారణము కాంగ్రెస్ పార్టీ కాదా? 55 ఏళ్ళు ఈ దేశాన్ని, ఈ రాజ్యాన్ని పరిపాలన చేసినటువంటి యొక్క కాంగ్రెస్ పార్టీ, పరిపాలన చేస్తున్నటువంటి బీజేపీ పార్టీ, ఇలా వాళ్ళందరూ పరిపాలన నిర్లక్ష్యం మూలాననే కదా ఇలా మన బతుకులంతా రోడ్డు మీద పడ్డాయి. అందుకోసమే కదా ఈ తెలంగాణ కావాలి,